ప్రస్తుతం చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్ లో ఉన్నాము. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, అలాగే అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా, వాళ్ళు నామ్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ గారి మామగారు ఉన్నారు, మాధవరావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏ టైం నుంచి చేస్తున్నారు అటవీ శాఖ? మార్నింగ్ 7 o'clock వచ్చారండి. ఛానల్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చింది 12:30కి, ఒక మేడం వచ్చింది. తర్వాత పెద్ద ఆఫీసర్స్ వచ్చి 4 o'clock 3:30కి వచ్చారు వాళ్ళు. అప్పటి నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు మాది వచ్చారు, వచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ వచ్చి చెక్ చేస్తారు, ఏమైనా కొత్తవి వచ్చినాయా, ఏమైనా చనిపోయినాయా, ఇవన్నీ ఏదైనా చనిపోయినవి ఉంటే ఆ లిస్ట్ తీసుకొని కొట్టేస్తారనమాట. అది మళ్ళీ ఏదైనా కొత్త వస్తే మళ్ళీ అలా ఎంట్రీ చేసి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు. ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం? టోటల్ ఒక 25-30 ఉన్నాయండి. బర్డ్స్ 5 బర్డ్స్ ఉన్నాయి, హంసలు ఉన్నాయి, వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. దాంట్లో స్నేక్ ఉంది, మకావ్స్ ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, టర్కీ కోళ్ళు ఉన్నాయి, అవి లోక ఆవులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బర్రెలు, దున్నపోతులు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆల్ వెరీ హాట్ సీట్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. మొత్తం 12 ఏకర్స్ అండి. 12 ఏకర్స్ ఎప్పుడు కొన్నారు ప్రవీణ్ గారి? 7-8 ఇయర్స్ అవుతుంది అండి. లోపల ఉన్న యానిమల్స్ జంతువులు అన్నింటిని ఎప్పుడు పెట్టారు? బర్డ్స్ ని పెట్టి కూడా 5-6 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి, 2.5 మంత్స్ కి వస్తాడు. ఒక 2-3 వచ్చి అన్ని ఫుల్ రౌండప్ చేస్తాడు, ఏమేమి ఉన్నాయి, అన్ని మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అంటారు, మామయ్య చూసుకోరు, మంచిగా చూసుకోరు. మేము లక్ష్మణ్ గారు ఇద్దరు ఉంటాము. అల్లుడు అవుతారు, మా అల్లుడు కజిన్ రిలేషన్ దగ్గర రిలేషన్. ఇక నేను లక్ష్మణ్ గారు ఇద్దరము ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటాము. అది మొత్తం అదంతా అతనే చూసుకుంటాడండి. అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, బాదం పెడతాము బర్డ్స్కి. ఇక హంసలోకి వచ్చి దాన వస్తుంది, దాన పెడతాము. కుట్టి ఇవన్నీ ఆవులకి దానకి అదే రెగ్యులర్గా ఏం పెడతాము అదే పెట్టేస్తారు. అందరు ఏది పెట్టేస్తే అదే పెట్టేస్తుంటాం. ఇక్కడ ఏం పార్టీస్ కావండి, ఏమి పార్టీస్ కావు ఇక్కడ. ఎప్పుడన్నా వస్తే ఒక్కసారి 2 సార్లు వస్తాడు, 1 గంట 2 గంటలు ఉంటాడు, సాయంత్రం దాక్కుంటాడు. మొత్తం అన్నీ చెక్ చేస్తాడు, ఏమేమి ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి అని చెప్పి చూస్తాడు. కూర్చుంటాడు, సాయంత్రం దాక్కుండి పోతున్నాం మామ అంటాడు, వెళ్ళొస్తాడు. చూస్తున్నారు కదా, ఇది చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్. చాలా యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు మార్నింగ్ నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. లోపల ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం కూడా చూద్దాము. ఒకసారి రండి, మాకు చూపించండి ఏమేమి ఉన్నాయో. ఇది ఏ బర్డ్ అండి? ప్యారెట్ అంటారు మేడం దీన్ని. మక్కావ్ అంటారు? మక్కావ్ అంటారు, ప్యారెట్ అంటారు. అంటారు మామూలుగా మాకు అన్ని పేర్లు అయితే తెలియదు. ఎప్పుడు తెచ్చారు? ఇవి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాలు. ఏం తింటుందండి ఇవి? సన్ఫ్లవర్ సీడ్స్ తింటాం మేడం. ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సార్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో మేడం మాకు అదేం కరెక్ట్ లేదు. ప్రవీణ్ గారు తెచ్చారా? డాక్టర్ వస్తాడు మాకు అల్లి అని. డాక్టర్ గారు కూడా వచ్చి చెక్ చేస్తుంటారా? 20-15 రోజులకు వస్తూనే ఉంటారు డాక్టర్, చెక్ చేస్తాడని. ఓకే, ఇంకా ఏమున్నాయి ఒకసారి చూపించండి. ఇక్కడ ఇక్కడ గుర్రాలు రండి చూపించండి. ఇక్కడ ఏమున్నాయండి దీని లోపల? పౌరాలా? మామూలు పౌరాలేనా? మామూలు. ఇవి ఏం బయటికి విగ్రహం మేడం? ఇక్కడే ఉంటాయి, కిందనే ఉంటాయి. కిందనే ఉంటాయి, కింద గింజలు వేస్తే సాయంత్రం పూట కింద గింజలు తినేస్తాయి. హైదరాబాద్ కెళ్ళి మేడం. హైదరాబాద్ కెళ్ళి తెచ్చినాం. ఠాగూర్ దీని పేరు. ఠాగూర్ ఠాగూర్ సవాల్ చేస్తాడు. ఇది 4 ఉన్నాయి మేడం. ఈ లైన్ 4 ఉన్నాయి. ఇది భూసా బాల్రీ. ఇవి ఇక్కడనే హైదరాబాద్ కెళ్ళి చేస్తారు మేడం. ఎప్పుడు తెచ్చారు? ఏంటి గుర్రాన్ని? ఇది 4 సంవత్సరాలు అవుతుంది మేడం. మొత్తం 4 సంవత్సరాలు. అది కొంచెం ఫస్ట్ తెచ్చారు వేరేది. ఇదేం ఇంకా సీట్ తెచ్చారు. రైడ్ చేస్తారా? చేస్తారు. చేస్తారు. వస్తుంది. వచ్చినప్పుడల్లా తక్కువ. ఫస్ట్ లో బాగా చేసేది కానీ ఇప్పుడు ఏం చేస్తలేను, చేస్తలేడు. ఇంకా ఏమున్నాయి చూపించండి. ఎక్కడ ఉన్నాయండి? లోపల ఉన్నాయా లేకపోతే బయట కింద వదిలేసి ఉన్నాయా? బాక్సుల్లో ఉన్నాయా? అయితే ఓకే. మామూలుగా భయం కదా, పైథాన్ కదండి ఇది? పైథాన్ మేడం. దీని అది కొండసిల్వ అంటారు. అదే తెలుగు ఇంగ్లీష్ లో పైథాన్ అంటారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు? మా డాక్టర్ తీసుకొస్తాడు మేడం. ఎక్కడికి తెచ్చారు మాకు? ఎప్పుడు తెచ్చారు పోని? ఇవి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫుడ్ మామూలుగా అది వైట్ ఎలుకలు ఉంటాయి కదా, అవి ఎక్కడ దొరుకుతాయి మరి? హైదరాబాద్ చేస్తారు. ఎన్ని తింటాయి రోజుకి? రోజు ఏం కాదు మేడం, 10 రోజులకు 15 రోజులకు ఒకసారి వేస్తాం. ఒకటి ఖాళీగానే ఉంటుంది. బయటకు వదులుతారా? అసలు వదలరా? ఏం వదలం, అసలు వదలరా. ఓకే, ఇవే ఇది సాలెపురుగు మేడం. సాలెపురుగు అంత పెద్దగా ఉంది? అంతే ఉంటుంది మేడం, పెద్దది. అది అదే ఏమంటారు కదా మేడం,
ఇంత పెద్దగా అయితే మేము సాసర్ అంత ఉంటుంది తెలియదు మరి నాకు. ఓకే ఇదండి ఇది లిజర్డ్ లిజర్డ్ వెనక్కుంది గోడల మీద. ఓకే ఓకే పెద్దగా అవుతుంది మేడం ఇది చాలా పెద్దగా పట్టుకోవచ్చు మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏం చేద్దాం ఏమన్నది. ఓకే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు తెచ్చారు డాక్టర్ తెస్తాడు మేడం. ఎప్పుడు తెచ్చారు చాలా రోజులా మేడం సంవత్సరం 2 సంవత్సరాలు అది ఏజ్ సంవత్సరం ఉంటుందా ఉంటుంది మేడం. ఓకే ఇదండి ఇది కూడా అదే సాలెపురుగు మేడం సేమ్ సాలెపురుగు పెద్ద సాలెపురుగు. ఓకే ఇదేంటండి ఇది టేగు అంటారు మేడం టేగు టేగు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు మరి ఏమంటారు మేడం తెలుగు టేగు టేగు టేగు. ఓకే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది తెలియదు మేడం అది ఇక్కడ ఎప్పుడు తెచ్చారు ఇది 4 సంవత్సరాలు అవుతుంది. ఏం తింటదండి ఇది కూడా మామూలుగా ఎలకలే వేస్తాం మేడం దీనికి ఎలకలే దీనికి కూడా రోజు అవసరం లేదా రోజు అవసరం లేదు. ఓకే మామూలుగా చికెన్ పెడతాం బాయిలర్ చికెన్ చికెన్ కూడా తింటుంది. ఓకే ఓకే మనుషులు ఏం చేయదా ఏమన్నది మేడం ఇది కూడా పైతానే పైతాన్. ఓకే ఎగ్స్ పెడతారా దీనికి ఎగ్స్ ఏం పెట్టాం మేడం దీనికి కూడా అదే వెలకలే వేస్తాం ఎలకలే. మరి ఎగ్స్ బాక్స్లు ఉన్నాయి కదా అందుకని డౌట్ వచ్చింది. దీంట్లో అవి ఈ జిల్లపురుగులు ఉంటాయి మేడం దాంట్లోకి వేస్తాం లిజర్డ్కి వేస్తాం లిజర్డ్కి ఎగ్స్ వేస్తారు. ఎగ్స్ కాదు మేడం ఇంట్లో పురుగులు ఉన్నాయి సన్నాయి మన చిన్న జిల్ల పురుగులు లేకుంటాయి మేడం. ఓహో వాటిని వేస్తారా అవి ఎక్కడి నుంచి వేస్తారండి ఇవి హైదరాబాద్కి వెళ్ళి ఇంతేనా ఇంకెక్కడ అంతే ఇంకే మేడం. పాముల దగ్గర మంచం వేసుకున్నారు ఎవరండి నేనే ఉంటా మేడం భయం లేదా ఏం కాదు. ఇది ఎర్రగుంది పాము ఇది ఇది పైతాన్ అంటారు మేడం దీన్ని ఇది ఎర్ర పైతాన్ లిజర్డ్ లిజర్డ్స్ పైన అన్నీ లిజర్డ్స్ ఏం తింటాయండి ఇవి ఇవి జిల్ల పురుగులు సేమ్ అవి బామ్స్ ఉంటాయి జిల్ల పొరుగులు ఏది పేరు ఏదో అంటారు మా సార్ వాళ్ళకి తెలుస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి తెలుస్తారో తెలియదు మేడం నాకు. ఎప్పుడు తీసుకొచ్చారు ఇది 4-5 సంవత్సరాలు ఏం పెడతారు ఫుడ్ ఇగో డాగ్ బిస్కెట్ డాగ్ బిస్కెట్స్. ఓకే ఓకే ఈ డాగ్ అండి చాలా పెద్దగా ఉంది డాగ్ అవును మేడం ఇక్కడనే ఉంటుంది ఇది చాలా రోజులు ఏం చేయదా ఏం ఏమన్నా రాట్ వీలర్ కదా కాదు కాదు మేడం ఏంటిది ఇది దీన్ని ఏమంటారు బుల్డాగా ఏదో అంటారు బుల్డాగా రాట్ వీలర్ కూడా ఉందని విన్నాను ఉన్నాను ఉన్నది మేడం. వీటికి ఏం పెడతారండి ఫుడ్ బిస్కెట్లు వేస్తాం సాయంత్రం పూట చికెన్ రైస్. ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద డాగ్స్ ఉన్నాయి ఇవేంటో అడుగుదాం ఒకసారి ఈ డాగ్ ఏంటి ఈ డాగ్ ఏంటి ఇప్పుడు ఈ డాగ్ ఉన్నది ఇప్పుడు దాని బిడ్డనే బయట ఉన్న బిడ్డ అంత పెద్దగా ఉంది అంత పెద్ద ఇదేమో చెన్ బర్నాడ్ అంటారు మేడం దీనికి చెన్ బర్నాడ్ చెన్ బర్నాడ్ ఎక్కడి నుంచి తెచ్చారండి హైదరాబాద్కి వెళ్ళి తెచ్చినాం. ఎంత అది కాస్ట్ ఏం తెలియదు మేడం కాస్ట్ ఏం తింటుంది ఇదే సాయంత్రం పూట చికెన్ రైస్ పొద్దుగాల పూట బిస్కెట్ ఎన్ని రోజులు అయిన తీసుకొని వచ్చి ఇది 2 సంవత్సరాలు అవుతుంది మేడం. మేల్ అండి మేల్ రాట్ వీలర్ కదా చాలా డేంజరస్ డాగ్ అంటారండి రాట్ వీలర్ ని అవును మేడం కదా కానీ ఎవ్వరిని ఏమనదు మేడం మామూలుగా డేంజరస్ డేంజర్ అంటారు కానీ మమ్మల్ని అయితే ఏమనదు ఎవరిని మేము బయట ఇడుస్తాం అలవాటు అయిపోవటం వల్ల అలవాటు అయితే మమ్మల్ని అయితే ఏమనలేదు ఇంతవరకు ఇంకెవరిని ఏమనలేదు. ఏం తింటుందండి ఏది సేమ్ బిస్కెట్ సేమ్ రైస్ ఎప్పుడు తెచ్చారు ఇది 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ హైదరాబాద్కి వెళ్ళి తెచ్చారు హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చింది దీన్ని ఇంకెక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏం లేవు మేడం బయట చిలకలు ఉన్నాయి చిలకలు ఎక్కడ చూపెట్టాను అలా బాగుంది ఏం బర్డ్ అండి ఇది కూడా అది మన మకావ్ టైప్ మేడం మకావే అంటాం ఎల్లో ఎల్లో అన్నట్టు కలర్ డిఫరెంట్ సేమ్ ఎప్పుడు వచ్చింది ఇది చాలా రోజులా మేడం 3-4 సంవత్సరాలు ఇంకెక్కడ ఏం బర్డ్స్ ఉన్నాయి ఇవి దీంట్లో పేరు అంటారు మేడం పేరు అయితే ఇవి 9 ఉన్నాయి మేడం దీంట్లో దీంట్లో 9 ఉన్నాయి అవతల ఏం లేదు ఖాళీ ఉంది. వీటిని ఏమంటారు అంశాలు మేడం. ఓకే ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఎన్ని ఉన్నాయండి అంశాలు ఇవి 3 ఉన్నాయి మేడం 2 బ్లాక్ 1 వైట్ ఇది వైట్ వైట్. ఓకే ఇందులో ఏమున్నాయి ఇది ఎగ్వాన్ అంటారు మేడం ఎగ్వాన్ మన ఊసరవెల్లి జాతి ఊసరవెల్లి అంటే దానికి సంబంధించి అట్లాంటిది ఏం తింటుందండి ఇవి మొత్తం ఫ్రూట్సే మేడం ఆకుకూరలు ఇది వెజిటేరియన్ పాలకూర కొత్తిమీర పండ్లు అంతే. ఉడుములు ఉన్నాయన్నారు ఎగ్వాన అంటారంట కానీ వీటిని ఉడుములు లెక్క చూస్తాం మనం అయితే మన ఏరియాలో అట్లా పిలుస్తాం కానీ ఇక్కడ ఇవి మాత్రం మన దేశానికి సంబంధించినవి కావు ఇతర దేశాల నుంచి పర్టికులర్గా వీటిని తీసుకొని వచ్చారు ఇక్కడకు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు అవన్నీ అడుగుదాం. ఎప్పుడు తీసుకొచ్చారండి ఇవి 5 సంవత్సరాల సంది ఉంటూ వస్తున్నాయి సార్ మేడం 5 సంవత్సరాలు అవుతుంది ఉన్నా మేడం 5 సంవత్సరాల సంది ఇక్కడనే ఉన్నాయి ఇంకా కొన్ని చిన్నవి వచ్చినాయి వేరే దేశాల నుంచి వచ్చారంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చారో మేడం తెలియదు ఏ దేశంకి వెళ్ళి తెచ్చిండు డాక్టర్ వస్తాడు దీంట్లో స్పెషల్గా డాక్టర్ ఇవి మొత్తం ఫ్రూట్సే మేడం ఇవి కూడా ఆకుకూరలు ఆకుకూరలు మన కొత్తిమీర పాలకూర పుంటి కూర పండ్లు అవన్నీ కట్ చేసి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి 6 ఉన్నాయి మేడం మనం 4 కనిపిస్తున్నాయి ఎక్కడ ఉంటుంది మనం 5 ఉన్నాయి 5 ఉన్నాయి ఇలా ఒకటి అక్కడ ఉంది లోపల ఉన్నాయి
చూసారు కదా, ఇవి స్పెషల్ అని చెప్పాలి నిజానికి. ఎందుకంటే ఇవి మన దేశంలో ఉండే బ్రీడ్ కాదు, ఇవి అసలు మన దగ్గర దొరకని కూడా దొరకవు. వేరే దేశాల నుంచి చాలా కాస్ట్లీ అంట ఇవి, అలాగే తీసుకురావడానికి కూడా చాలా పర్మిషన్స్ అవన్నీ అవసరం ఉంటాయని చెప్తున్నారు. అటవీ శాఖ మన దేశంలో పర్మిషన్స్ కావాలి, అక్కడ దేశం నుంచి కూడా పర్మిషన్స్ కావాలని చెప్పి చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయి మేడం, అటవీ శాఖ వాళ్ళు వచ్చారు, ప్రతి నెల చెక్ చేసుకున్నారు, ఇప్పటిదాకా కూడా వచ్చిపోయారు. ప్రతి నెల నెల వస్తారు అటవీ శాఖ వాళ్ళు, పుట్టినయన్ని సచ్చినయన్ని ఇక సచ్చిపోతుంటాయి మేడం, పుడుతుంటాయి సచ్చిపోతుంటాయి, అన్ని అన్ని పర్మిషన్. ఓకే, ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా అయితే ఏమి లేవు మేడం, ఇల్లీగల్ గా అయితే లేవు, అన్ని పర్మిషన్. ఓకే, ఇక చూడండి, ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఆస్ట్రిచ్ బర్డ్ ఇది. యాక్చువల్ గా ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది, అలాగే 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతని తట్టుకోగలదు. అంత కెపాసిటీ ఉష్ణోగ్రత అంటే చాలా హెవీ, మన దగ్గర దాదాపు 50 డిగ్రీల వరకు రీచ్ అవుతుంది, అంతకు మించి అవ్వదు కదా. బట్ ఇది మాత్రం 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతని తట్టుకోగల కెపాసిటీ ఉన్నటువంటి బర్డ్. చాలా పెద్దగా ఉంది చూడండి. నార్మల్గా పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఎలాంటి ఫుడ్ తింటాయో అలాంటి ఫుడ్ తింటుందని చెప్తున్నారు. చాలా పెద్ద బర్డ్, గాలికి ఇలా అంటే బయట ఎండకి వానకి వేడికి దేనికైనా తట్టుకోగల కెపాసిటీ ఉన్నటువంటి బర్డ్ అంట ఇది. సో అందుకే ఎంటీ ప్లేస్లో ఖాళీగా అలా వదిలేశారు, ఎక్కడ బంధించకుండా అలా వదిలేశారు. ఒకసారి చూడండి ఆ బర్డ్ని, ఎందుకంటే నార్మల్గా ఇలాంటి బర్డ్స్ని మనం చూడలేము. ఈవెన్ మన దగ్గర నాకు తెలిసి జూ పార్క్లో కూడా ఈ బర్డ్ లేదు. చూసారు కదా, ఇది మొత్తంగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్. ఇందులో ఉన్నటువంటి బర్డ్స్, యానిమల్స్, అలాగే విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి బర్డ్స్, యానిమల్స్ అన్నింటినీ మనం ఇప్పుడు చూసాము. దాదాపు వీటికి నెలకు 3 లక్షల వరకు ఫుడ్కి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దాదాపు 8 నుంచి 10 మంది ఇక్కడ వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని గేదెలు ఆవులు ఉన్నాయి, అలాగే ట్రాక్టర్ తోటి చుట్టుపక్కల అంతా దున్నటం అలాంటి పని కూడా చేస్తారంట. గేదెలు ఆవుల నుంచి వచ్చేటువంటి పాలు, ఇతర పాల పదార్థాలతోటి కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నారు. అది మరి వాళ్ళ అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఖర్చులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బర్డ్స్కి అలాగే యానిమల్స్కి ఫుడ్కి సంబంధించిన ఖర్చు కావచ్చు అందులో వెళ్ళిపోతుందని చెప్తున్నారు. మరి అదంతా ఏదైనా ఎనీహౌ, ఇక్కడ ఉన్నటువంటి 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ అయితే మాత్రం కడతాల్కి దగ్గరలో ఉంది. హైదరాబాద్ నుంచి కడతాల్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, కడతాల్కి దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది. ఇది దాదాపు 7 సంవత్సరాల 8 సంవత్సరాల క్రితమే కొన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కానివచ్చు లేకపోతే బర్డ్స్ కావచ్చు అన్నిటినీ కూడా 5-6 ఇయర్స్ బ్యాకే ఇక్కడ తెచ్చిపెట్టారని కూడా ఇందాక ఆయన మామగారు చెప్పారు. మనకి ఇక్కడ కేర్ టేకర్గా ఉన్నారు ఆయన, వీటన్నిటికీ ఆయన చెప్తున్నారు. దాంతోపాటు అధికారులు ఎవ్రీ ఇయర్ వచ్చి అటవీ శాఖ అధికారులు చెక్ చేసుకుంటారు, ఏమున్నాయి ఏమి లేవు అవన్నీ కూడా చెక్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకుని వెళ్తుంటారని చెప్తున్నారు. అలాగే ఉన్న వాటిని కూడా పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా ఏమన్నా పెట్టారా, ఎందుకంటే నార్మల్గా ఇవన్నీ కూడా జూ పార్కులో స్వేచ్ఛగా ఉండాల్సినటువంటివి కాబట్టి అలాంటి వాటిని అలా స్వేచ్ఛగానే ఉంచారా ఇక్కడ, లేదు అంటే ఏదైనా బంధించి కానీ లేకపోతే అక్రమంగా కానీ ఉంచారా అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి చెక్ చేసుకుని వెళ్తారని చెప్తున్నారు. ఈరోజు కూడా, ఎందుకంటే ఈడీ రైడ్స్ తర్వాత ఈడీ రైడ్స్లో కూడా ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ సందర్భంలో మరోసారి ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్లారని చెప్పి తెలుస్తోంది. మరి మండే రోజు చికోటి ప్రవీణ్ని ఈడీ ముందుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నారు. సో దాంతోపాటు చాలామంది సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు పేర్లు కూడా బయటకు వచ్చేసాయి ఇప్పటికే. కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి ఎవరున్నారు ఏంటి, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తారా, వాళ్ళందరికీ కూడా ఈడీ నోటీసులు సర్వ్ చేస్తుందా లేదా అనేది మండే తర్వాత కానీ తెలిసింది. ఎందుకంటే ఇతన్ని విచారించిన తర్వాత కానీ పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ తర్వాత కానీ ఇంకెవరున్నారు ఏంటి అవన్నీ డీటెయిల్డ్గా తెలుస్తాయి కాబట్టి ఆ తర్వాత ఈడీ చర్యలు ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది.